హాయ్ మై డియర్ కాంపిటేటివ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేందర్ అగ్రవాల్ మ్యాథ్స్ అప్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో, అదేవిధంగా తెలంగాణ గ్రూప్ 4 డిఏఓకు ప్రిపేర్ అవుతున్నారో, నెక్స్ట్ ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్కు ప్రిపేర్ అవుతున్నారో, వారందరి కోసం అరిథమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ కోసం జనవరి 9th రోజున మనకు దిల్సుఖ్ నగర్లో కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ బ్యాచ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, క్యాట్ లెవెల్ క్వశ్చన్స్, తర్వాత ఐబీపీఎస్, తర్వాత ఎస్ఎస్సి సీజీఏలు, ఐసీఏఆర్, తర్వాత ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మనం ఈ బ్యాచ్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎస్ఐలో 150+ మార్క్స్ కొట్టాలనుకుంటున్నారో, లేదా కానిస్టేబుల్లో 45+ మార్క్స్ రావాలనుకుంటున్నారో, తెలంగాణ గ్రూప్ 4లో 100+ మార్క్స్ రావాలనుకున్నారో, వారందరూ వచ్చి ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోండి 9666309098 లేదా 9492191986 కు మెసేజ్ ఆర్ కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. అంటే మ్యాక్సిమం తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, నెక్స్ట్ ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, తెలంగాణ గ్రూప్ 4 డిఏఓలో కావచ్చు, మ్యాక్సిమం మార్క్స్ కొట్టాలనుకున్న వాళ్ళు, సిన్సియర్ సీరియస్ ఆస్పిరెంట్స్ ఈ బ్యాచ్లో వచ్చి జాయిన్ అవ్వండి. నెక్స్ట్ ఒకసారి మనకు సెకండ్ యూనిట్లో ప్రాఫిట్ అండ్ లాస్ చూసినట్లయితే ఇందులోకి వెళ్ళి ఎన్ని మార్క్స్ వస్తాయి, ప్రీవియస్ 2016-2018లో ఈ చాప్టర్లోకి వెళ్ళి మనకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, అంటే ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ కాదు, దానికి లింక్ బేస్ ఏముంటుందంటే డిస్కౌంట్ అంటాం, రాయితీ అంటాం, ముదర అంటాం, రిబేట్ అంటాం కదా. ఇలా ఇచ్చినప్పుడు మనం ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చిండు 2016-2018లో, అంటే 2016-2018లో మినిమం 5 మార్క్స్ వచ్చినాయి, మ్యాక్సిమం 8 మార్క్స్ వచ్చినాయి. చాలామంది ఏం చేశారంటే ఇక్కడ హార్స్ కాస్ట్ ప్రైస్ కావచ్చు, లేక కౌ కాస్ట్ ప్రైస్ కావచ్చు, లేకుంటే కార్ట్ ప్రైస్ కావచ్చు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే ఎక్స్ మోడల్లో చేస్తాం, లేదా ఇంకా కొంచెం ఈజీగా రావాలంటే అలిగేషన్ మోడల్లో చేస్తాం, కానీ వితౌట్ పెన్ తోటి ఎలా చేయాలి, ఇవన్నీ క్వశ్చన్స్ ప్రీవియస్లో వచ్చిన క్వశ్చన్సే. ఓకేనా, మీరు ఎస్ఎస్సి సీజీఏలో చూసుకున్నా కానీ నెక్స్ట్ తెలంగాణ ఏపీ ఎస్ఐలో చూసుకున్నట్లయితే ఈ ప్రిలిమ్స్లో తర్వాత మెయిన్స్లో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్సే. అలాంటి క్వశ్చన్స్ మనం ఫింగర్ టిప్స్ పైన ఎలా చేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా, ఫస్ట్ చూడండి, ఇక్కడ మన క్వశ్చన్ అనేది ఫస్ట్ మనం ఎలా నేర్చుకుంటాం అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ నేర్చుకుంటాం, తర్వాత లాజిక్ ఏంటి నేర్చుకుంటాం, తర్వాత వితౌట్ పెన్ తోటి ఎలా చేయాలనేది నేర్చుకుంటాం. ఓకేనా, ఫస్ట్ ప్రాబ్లం చూసినట్లయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చిందంటే, ఏ మ్యాన్ బాట్ హార్స్ అండ్ క్యారేజ్ ఫర్ 3000, ఈ సోల్డ్ ది హార్స్ ఎట్ ఏ గెయిన్ ఆఫ్ 20% అండ్ ది క్యారేజ్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 10%, దేర్ బై గెయినింగ్ 2% ఆన్ ది హోల్, ఫైండ్ ది కాస్ట్ ప్రైస్ of ours annadu. ఓకేనా, ఇక్కడ ఏమిచ్చిండు, ఒక వ్యక్తి గుర్రాన్ని మరియు బండిని కలిపి 3000 రూపాయలు కొనుగోలు చేశాడు, గుర్రాన్ని 20% లాభంతోనూ మరియు బండిని 10% నష్టానికి అమ్మి మొత్తం మీద 2% లాభం పొందాడు. అయితే గుర్రం యొక్క కొన్నవేళ అన్నాడు. ఇది 2016 తెలంగాణ ఎస్ఐలో ప్రిలిమ్స్లో వచ్చిన క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం జనరల్ ఏ విధంగా చేస్తామంటే ఎక్స్ మోడల్లో చేయాలి. ఎక్స్ మోడల్లో ఎలా చేస్తామంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏమిస్తామంటే జనరల్గా ఇక్కడ హార్స్ అనుకున్నాం, హార్స్ అంటే ఎక్స్ అనుకున్నట్లయితే ఇక్కడ క్యారేజ్ లేదా కార్ట్ ఏమనుకుంటామంటే 3000-x అనుకున్నాం, 3000-x అనుకున్నట్లయితే ఏ విధంగా చేస్తామంటే చూడండి, ఇక్కడ 20% ప్రాఫిట్ అన్నాడు కాబట్టి 20% ఆఫ్ ఎక్స్ అనుకున్నాం, లాస్ అన్నాడు కాబట్టి 3000-x ఆఫ్ 10% కదా, ఇది 10% ఈక్వల్ టు ఓవరాల్గా ఎంత ప్రాఫిట్ వచ్చింది, 2% ఆఫ్ ప్రాఫిట్ వచ్చింది. దేనిపైన, 3000 పైన. ఇది జనరల్గా ఎక్స్ మోడల్లో రాస్తాం, అవునా కాదా. మళ్ళీ ఒకసారి చూడండి, హార్స్ అనుకుంటేనేమో ఎక్స్ అనుకున్నాం, తర్వాత క్యారేజ్ లేదా కార్ట్ అనుకుంటే ఏమనుకున్నాం అంటే 3000-x అనుకున్నాం, ఇది 20% ప్రాఫిట్ కాబట్టి ఇది 10% లాస్ అన్నాడు కాబట్టి -10 అని రాసినాం. ఇప్పుడు ఓవరాల్గా ఎంత పర్సెంట్ వచ్చింది ప్రాఫిట్ అనేది, 2% వచ్చింది, 2% దేనిపైన వచ్చింది, 3000 పైన వచ్చింది, అవునా కాదా. ఇప్పుడు ఏ విధంగా ఇస్తామంటే చూడండి, 20% అంటే మనకు తెలుసు ఎంత, 1/5x అని రాయాలి. నెక్స్ట్ 10% అంటే ఎంత, 1/10 అని రాస్తాం. ఇక్కడ 3000-x అని రాస్తున్నాం. ఇక్కడ 2% అంటే ఏ విధంగా రాస్తాం, 1% అంటే 20s తీసేయాలి, మరి 10% అంటే ఏం చేయాలి, 10 తీసేయాలి. మరి 10% అయిపోయింది కాదు, ఇక్కడ అడిగింది ఎంత, 2%. 1% అంటే 20s తీసేస్తే 30 ఉంది, మరి 2% అంటే 30కి డబుల్ 60 కదా, కాబట్టి 60 రాసినాం. ఓకే, ఇక్కడికి వచ్చినాక ఏం చేస్తామంటే చూడండి, ఇక్కడ 5 ఉంది, 10 ఉంది కాబట్టి ఎల్సిఎం నేను 10 అని రాస్తున్నా, 10 ను 5తో డివైడ్ చేస్తే
టూ ఉంటుంది, టూ ఎక్స్ రాస్తున్నాం. మైనస్ 3000, ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ఎంత, ప్లస్ ఎక్స్ అని రాస్తున్నాం. ఈక్వల్ టు ఎంత, 60 రాసాం. ఓకేనా, ఇక టూ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత, 3x మైనస్ 3000 ఈక్వల్ టు ఈ 10 రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, ఇంటూ కాస్త డివైడెడ్ బై అవుతుంది, డివైడెడ్ బై కాస్త ఇంటూ అవుతుంది, ప్లస్ మైనస్ మైనస్ చేంజ్ డైజే ప్లస్ అని రాస్తాం. అవునా కదా. ఓకే, ఇప్పుడు ఎంత ఉంది, 10 × 60 600 ఈక్వల్ టు ఏం రాస్తాం, 3x ఈక్వల్ ఏమని రాస్తామని చూడండి, మైనస్ 3000 రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. 600కు 3000 కలిపితే ఎంత, 3600. ఇక్కడికి వెళ్ళి ఎక్స్ను క్యాన్సల్ 3ని క్యాన్సల్ చేస్తే 3 1200 చా, అంటే ఎక్స్ ఈక్వల్ టెన్త్ వచ్చింది, 1200 వచ్చింది. మరి 1200 అంటే ఏమనుకున్నాం, కాస్ట్ ప్రైస్ ఆఫ్ హార్స్ అనుకున్నాం. ఓకేనా, గుర్రం యొక్క కొన్న వెల అడిగింది అదే కదా. మరి ఆప్షన్ ఏమని రాస్తున్నాం, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్, ఇది మెథడ్ వన్ అని రాస్తున్నాం. ఇదేంటిది, కాన్సెప్ట్ ఎక్స్ మోడల్లో ఎలా చేస్తాం, ప్రాసెస్ అనేది చేసాం. అవునా కాదా, హార్స్ ఈక్వల్ టు ఎక్స్ అయితే కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది, 3000 మైనస్ ఎక్స్ అని రాసాం. అవునా కాదా. నెక్స్ట్ ఇక్కడ 20% ఆఫ్ ఎక్స్ అనుకున్నాం, ఇక్కడ మైనస్ ఎందుకంటే లాస్ అన్నాడు కదా, 3000 మైనస్ ఎక్స్ ఆఫ్ 10% అనుకున్నాం, ఈక్వల్ టు 2% ఆఫ్ 3000. ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే 2% లేదా 1% అంటే ఎంత, 2 జీరోస్ తీసేయాలి. 3000 లో 1% అంటే ఎంత, 30. 20% 2% అంటే 60. అవునా కదా, 20% అంటే 1/5, 10% అంటే 1/10 అని రాసినాం. ఇక్కడ ఏంటిది, 5, 10 యొక్క ఎల్సిఎం ఎంత, 10 కదా, 10ను 5తో డివైడ్ చేస్తే 2x అయిపోయింది, 3000 మైనస్ ఎక్స్ అని రాసినాం. ఇక మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయింది, ఈ 10 అనేది రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, ఇంటూ అవుతుంది. అవునా కదా, అప్పుడు ఎంత, 3x మైనస్ 3000 ఈక్వల్ టు 600. మరి 3x ఈక్వల్ టు ఎంత, 3600. ఎక్స్ ఈక్వల్ టు ఏమొచ్చింది, 1200 అనేది వచ్చింది. ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 1200 వచ్చింది. ఇది జనరల్గా చేసాం, జనరల్గా చేస్తే ఎక్స్ మోడల్లో చేసాం. ఒకవేళ అలిగేషన్ ద్వారా చేస్తే, ఇక్కడ చూడండి మెథడ్ 2 అని రాస్తున్నాం, మెథడ్ 2 అని రాస్తున్నాం. ఇక్కడ ఇదేమో హార్స్ అనుకోండి, ఇదేమో కార్ట్ లేదా క్యారేజ్ అనుకున్నట్లయితే ఏమవుతుందంటే చూడండి, 20% అన్నాడు. 20% అంటే 3000లో 20% రాస్తున్నాం. ఓకేనే రాస్తున్నాం చూడండి, 20% ఆఫ్ 3000. ఇక్కడ 10% ఆఫ్ 3000. ఓకేనా, ఇప్పుడు రాసినట్లయితే ఏమొస్తుంది, 20% అంటే 10% అంటే 300 కదా, 20% అంటే డబుల్ చేస్తున్నాం. డబుల్ చేసినట్లయితే ఎంత అన్నట్టు, ఇది 600. ఇక్కడ ఎంత వచ్చింది, 300 అని రాస్తున్నాం, 300 రాస్తున్నాం. ఇది లాసే కదా, 300 అనేది లాస్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత 2% ప్రాఫిట్ అన్నాడు, 2% ఆఫ్ అంటే ఎంత, 60 రాస్తున్నాం. వీటి మధ్య డిఫరెన్స్ చూసినట్లయితే, ఏ విధంగా రాసినట్లయితే, మనకు అలిగేషన్ చేసేటప్పుడు ప్లస్ ప్లస్ ఉంటేనేమో డిఫరెన్స్ చేయాలి, మైనస్ మైనస్ ఉన్నా కూడా డిఫరెన్స్ చేయాలి, ప్లస్ మైనస్ ఉంటే ఏం చేయాలంటే యాడ్ చేయాలి. అవునా కదా. ఇక్కడ ఏమో మైనస్ ఉంది, ఇక్కడేమో ప్లస్ ఉంది, కాబట్టి ఏం రాస్తున్నాం మనం, 360 అని రాసినట్లయితే. నెక్స్ట్ తర్వాత 600కు 60కి డిఫరెన్స్ ఎంత, 540 అని రాస్తున్నాం. ఓకేనా, ఇక క్యాన్సిల్ అవుతుంది, ఇక 0 గెట్స్ క్యాన్సిల్. 18 3 18 3 నెక్స్ట్ 18 2 అంటే 2:3 వచ్చింది. మరి టోటల్ కలిపితే ఎన్ని పార్ట్స్, 5 పార్ట్స్ ఈక్వల్ టు 3000 అయితే, మరి మనను కనుక్కోమనేది ఏంటిది, హార్స్ యొక్క కాస్ట్ ప్రైస్ 2 పార్ట్స్ ఎంత, 2 పార్ట్స్ రాస్తున్నాం. 3 1 3 600 600 × 2 ఎంత, 1200 అనేది ఆన్సర్ వచ్చింది. మరి 1200 అంటే ఏమొచ్చింది, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్, ఆప్షన్ B is the correct one. ఇది జనరల్ గా అలిగేషన్ ద్వారా చేస్తే వస్తుంది. అవునా కాదా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి, ఇక్కడ ఎంత, 20% ఆఫ్ 3000 అంటే ఎంత, 10% అంటే 300. మరి 20% అంటే డబుల్ కదా, 600. అవునా కాదా, 10% అంటే 300. ఇది లాస్, అదేమో ప్రాఫిట్, ఇదేమో లాస్. ఓవరాల్ ఎంత పర్సెంట్ వచ్చింది, 2% ఆఫ్ 3000 అన్నాడు. ఎంత, 60. ఇది మైనస్ ఇది ప్లస్ కాబట్టి రెండింటి కలిపితే 360. 600కు 60 డిఫరెన్స్ ఎంత, 540 వచ్చింది. ఓకేనా, 0 0 గెట్స్ క్యాన్సిల్. 18 3 18 2 అంటే 5 పార్ట్స్ ఉంది. 5 పార్ట్స్ ఈక్వల్ టు 3000 అయితే 1 పార్ట్ ఎంత, 600. మరి 2 పార్ట్స్ ఎంత, 1200. ఇలా రాసినాం కదా. ఇంకొక మెథడ్ ఆల్టర్నేటివ్గా చూడండి, మెథడ్ 3 అని రాస్తాం. ఈ మెథడ్ 3 అనేది ఎలా చేయాలి అంటే, ఇక్కడ హార్స్ ఉంది, కార్ట్ ఉంది. ఓకేనా, ఏ విధంగా రాస్తామంటే, 20% ప్రాఫిట్ అన్నాడు, 20%. ఇది 10% లాస్ అన్నాడు.
అవునా కదా? ఓవరాల్గా ఇప్పుడు ఎంత ప్రాఫిట్ రావాలి? మనం జనరల్గా చూసినట్లయితే 2% ప్రాఫిట్ రావాలి. ఇక 2% రాసినాం. ఈ 10కు 2కు డిఫరెన్స్ ఎంత వచ్చింది? రెండింటిని కలిపితే ఎంత? 12 వచ్చింది. అవునా కదా? ఈ 20కి తర్వాత 10కు డిఫరెన్స్ ఎంత? 20కి 2కు డిఫరెన్స్ ఎంత? 18 వచ్చింది. రాసినట్లయితే ఎంత? 2:3 వచ్చింది. 2:3 అంటే 5 పార్ట్స్. ఈ 5 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత? 3000. మరి 2 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత? 5 600. 600 × 2 ఎంత? 1200. ఈ విధంగా కూడా రాయొచ్చు. 20 10, ఓకేనా? 20% అన్నాడు కాబట్టి ప్లస్ 20, లాస్ అన్నాడు కాబట్టి -10. ఓవరాల్గా ప్లస్ రాసినాం. ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ కాబట్టి 12. ఇది 2 ప్లస్ కాబట్టి డిఫరెన్స్ ఎంత? 6 2 6 3 అని రాసినాం. అంటే 5 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత? 3000. అయితే 1 పార్ట్ ఎంత? 600 కదా. మరి 2 పార్ట్స్ ఎంత? ఎంత? 1200 అని రాయొచ్చు. లేదు, నేను ఇంకొక మెథడ్ రాయట్లేమంటే మెథడ్ 4 కూడా రాయొచ్చు. ఈ మెథడ్ 4 అనేది ఎలా రాస్తామంటే చూడండి, ఇక్కడ ఎంత అన్నాడు? 20% ప్రాఫిట్ అంటే ఎంత రాయాలి? 120 రాయాలి. నెక్స్ట్ తర్వాత లాస్ అన్నాడు. ఎంత పర్సెంట్ లాస్ అన్నాడు? 10% లాస్ అన్నాడు కాబట్టి ఎంత రాయాలి? 90 అని రాస్తాం. మరి 2% ప్రాఫిట్ అంటే 102 కదా. 102 రాస్తే ఎంత? 102 అని రాస్తాం. ఈ 90కి 102కు డిఫరెన్స్ ఎంత? 12 వచ్చింది. 120కి 102కు డిఫరెన్స్ ఎంత వచ్చింది? 8 వచ్చింది. ఎంత? 6 2 నెక్స్ట్ 6 3 మళ్ళీ సేమే కదా. 5 పార్ట్స్ ఈక్వల్ ఎంత వచ్చింది? 3000. అయితే 3000 అయితే మరి 2 పార్ట్స్ ఎంత? 1200. ఈ విధంగా కూడా చేర్చాలేదా? అంటే మనం ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం 4 మెథడ్స్ అనేది యూజ్ చేస్తాం. అవునా కదా? అంటే ఇక్కడ ఏంటిది, గుర్రం యొక్క కొన్న వేళ కావచ్చు, బండి యొక్క కొన్న వేళ కావచ్చు, ఇలాంటి ప్రాబ్లం అడిగినా కూడా మనం ఈజీగా సాల్వ్ చేయాలి. ఓకేనా? ఎక్స్ మోడల్ చేస్తాం, అలిగేషన్లో పర్సంటేజ్ వేస్తాం, లేదా డైరెక్ట్గా చేయొచ్చు, లేదా ఇలా కూడా చేయొచ్చు. ఓకేనా? 20% ప్రాఫిట్ అంటేనేమో 100కు 20 కలిపితే 120, 10% లాస్ అంటేనేమో 100 కలిపి 10 తీసేస్తే 90, 2% ప్రాఫిట్ అంటేనేమో 102 కలిపితే ఎంత? 102 అని రాయొచ్చు. ఓకేనా? ఈ విధంగా మనం ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా డిస్కస్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ మరి మన నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తామంటే, ఓన్లీ 1 హార్స్ తర్వాత 1 కౌ లేదా 1 కాటే కదా. ఓకేనా? నెక్స్ట్ ఒకవేళ 4 హార్స్ తర్వాత 9 కౌస్ ఇస్తాడు, ఒకటేమో ప్రాఫిట్ ఇస్తాడు, ఒకటేమో లాస్ ఇస్తాడు. మనం కనుక్కోమనేది ఏంటంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 హార్స్, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 కౌ అంటాడు. అంటే 4 గుర్రాలు 9 ఆవులు ఇస్తాడు, లేదా ఇక్కడ 10 గుర్రాలు 6 ఆవులు అని ఇస్తాడు. ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు కూడా మనం పెన్ను లేకుండా చేయాలి. ఎలా చేస్తాం? జనరల్గా ఎక్స్ మోడల్ చేయాలి, లాజిక్ చేయాలి, తర్వాత వితౌట్ పెన్ తోటి అనేది ఎలా చేస్తాం అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం.